నేను చూసుకుంటా చెప్పినావు కదా, నే మాట్లాడతలే పెట్టే. అన్నా మన కుర్రాడు ఉన్నాడని చెప్పినా కదా అన్నా, ఇడే. ఏం పేరురా? ఆనంద్ సార్. వీడు నా తమ్ముళ్ళ అంటాడు, వీడు చెప్పినందుకు నీ బయోడేటా ఏం చూడకుండా పనిలో పెట్టుకున్నా. ఏమి? అలాగే సార్. రే కోటి, అని పనేందో నువ్వు చూపెట్టుకో. థ్యాంక్స్ సార్. ఆనంద్, సర్టిఫికెట్లు తెచ్చావా? ఆ తెచ్చాను, ఇదిగోండి సార్, ఆ ఒరిజినల్స్. ఆనంద్, నిన్ను నేను నమ్ముతాగానే ఆళ్ళు కూడా నమ్మాలి కదా, జస్ట్ ఫర్ సేఫ్టీ. అలాగే అన్నా. అమ్మ దీనమ్మా, ఇది ఇలా ఇంద్రభవనమా? ఎంత మంది ఇళ్లలో కొంపటి పెట్టి ఎంత పెద్ద కొంప కట్టాడో, అయినా మనకెందుకులే, మనకు జాబ్ వచ్చిందిగా, అదే చాలు. ఈ రోజు నుంచి మన లైఫ్. ఎవరు నువ్వు? మెయింటెనెన్స్ షాప్ లో కొత్తగా జాయిన్ అయ్యానండి. ఏం పేరు? ఆనంద్ మ్యామ్. మా ఇంటి పేరు కుంపటి, కానీ మేము ఎవరి కొంపలో కుంపటి పెట్టాల్సిన పని లేదు. కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ ఉన్నట్టున్నాయి, తగ్గించుకుని పని చెయ్యి, లేకపోతే నీ పేర్లో ఉన్న ఆనందం లైఫ్ లో ఉండదు. అర్థమైందా? ఎస్ మ్యామ్. ఎరా, జాబ్ ఎలా ఉందిరా? ముగ్గురుండే ఇంటికి మెయింటెనెన్స్ జాబ్ ఎలా ఉంటదిరా? బానే ఉంది. ముగ్గురుండే ఇల్ల, అదేంట్రా? ఎవరు పెద్దగా ఉండరు, ఆ ఎమ్మెల్యే, ఆడు కూతురు, ఇంకా ఇంట్లో పనిచేసే పని మంచి. లవ్ చేస్తా లైన్ వేస్తా అని చెప్పలేదురా బాబు, ప్రశాంతంగా వెళ్ళి మందాగుదాం, పదండ్రా. ఎవడు కనిపెట్టాడో గాని నిజంగా ఇది జెంటిల్మెన్ గేమ్ రా. అన్నా తప్పైపోయిందన్నా, ఎప్పుడు నీకు ఎదురు తిరగనన్నా, నా కొడుకు నిడిచిపెట్టన్నా. అసలే నాకు పెట్టే దొరకలేదన్న టెన్షన్ లో నేనుంటే మీరేంటండి ఇలా చేశారు? నేను మీ ల్యాండ్ని బెదిరించి తీసుకోలేదు కదా, ఆడే కదా గెలుచుకున్నాను. అవునా కాదా? అవునన్నా. మరి గెలుచుకున్న ల్యాండ్ని దోచుకున్నానని కేసు ఎందుకు పెట్టారండి? కోటి రూపాయలు పోయినా ఫీల్ అయ్యేవాడిని కాదండి, కాని నా ఈగో హర్ట్ అయితే చాలా ఫీల్ అవుతాను. ఎందుకురా బండమ్మన్నా? నీ బీటెక్ పాపరా, ఎక్కడరా? అదిగో అక్కడరా. అవునరా, నిజమే. ఎల్లి చెప్పే. ఏంట్రా చెప్పేది? రే అడివి నా మాటను, ఎల్లా ఇలవి చెప్పే, అసలు పండదు కూడా లేదు, ఇదే మంచి వెళ్ళరా. చెప్దామంటే అమ్మాయిని చూస్తేనే టెన్షన్ వచ్చేస్తుందిరా. టెన్షన్ గా ఉందా? పోనీ నేను చెప్పానా దానికి ఐ లవ్ యూ? మరి అది ఎల్లు ఎదవో రక్షణ చేయగలే. హలో అండి, మీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి, కానీ మిమ్మల్ని చూసేటప్పటికే టెన్షన్ వచ్చేస్తుందండి. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నానండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. సొల్లు మేటర్ అంతా మొహం చూసి చెప్పి అసలు మేటర్ అంతా రోడ్డుకి ఎక్కుతామంటే పనికి మళ్ళదా? మీకు కూడా ఇష్టం ఉందో లేదో చెప్తే థ్యాంక్స్ చెప్తానండి. టెన్షన్గా ఉందండి, తొందరగా చెప్పండి ప్లీజ్. చెప్పండి. ఏంటండి, ఏదో ఒకటి చెప్పండి, మాట్లాడండి. ఏ విషయం చెప్పమంటే అలా ఒక్కసారి నువ్వు లాంటి ఎదవెక్స్ప్రెషన్ ఇచ్చావంటే లాగోడు గోపతి బిగుతాను. నీ జలకి ఎప్పుడు కూడా బండికి దొబ్బేసింది, అయినా ఇలా చెప్పడం రా బాబు, అండి 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 అడుక్కున్నట్టు ఎందుకు కొట్టు? అది ఎవరితో వెళ్ళిపోయిందో తెలియక నేను ఎడుతుంటే మధ్యలో నీ ఎదవ సెటర్లేంట్రా? అది ఎవరితో వెళ్ళిపోయిందని తెలియక నీ కంగారు, అది వరుసగా నీకు ఏమవుతారో తెలుసుకుని చెప్తా. ఎలా నువ్వేంటి ఇక్కడ? మ్యామ్ రూమ్ లో ఏసీ పంచేయట్లేదని చూడడానికి వచ్చాను, ఎలా పంచేసుకా. ఏసీ చూసానని చెప్పి దీని నుంచి తప్పించుకున్నాను, అసలు చూసానని చెప్పొద్దని బాబుకి చెప్తే. వామ్మో నేను జంప్. ఏయ్ ఆగు. అలా చూడకండి, భయం వేస్తుంది. చూసేసానని భయపడుతున్నానండి. యాక్చువల్గా నేను కావాలని రాలేదండి, కింద ఖాళీ లేక కింద దాపుకోలేక వేరే ఆప్షన్ లేక వచ్చానండి. ఇంట్లో ఇన్ని రూమ్లు ఉండగా నా రూమే నీకు ఆప్షన్ అయిందా? మీరు మరి అలా లాజిక్గా మాట్లాడకండి,
ఆ టైంలో ఎవరిది ఏ రూమ్ చూసుకోకుండా వచ్చారండి. ఈ విషయం మా నాన్నకి చెప్తే ఆయనే ఆలోచిస్తాను. అంత పని భద్రం చేయకండి. మీరు చెప్పిన మరుక్షణం నా శవం శ్మశానంలో కాలుతూ ఉంటుందండి. ప్లీజ్ మ్యామ్, కావాలంటే మీ కాల్ పట్టుకుంటాను చెప్పకండి ప్లీజ్. చస్తే చావు, నాకేంటి? అంతేలేండి, మీ ఉన్నోళ్ళకి ఆస్తి మీద ఆశ ఉంటుంది కానీ సాటి మనిషి మీద జాలుండదంటారు. కానీ మీరు అలా కాదు, చాలా మంచోళ్ళు అనుకున్నాను. చెప్పండి, నేను చావుకి భయపడలేదండి. కష్టపడి పెంచి డిగ్రీ వరకు చదివించి నేను ప్రయోజకుణ్ణి బాగా చూసుకుంటానని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న మా అమ్మా నాన్నలకి పుత్రశోకం కలిగించిన పాపం మీకే తగులుతుందండి. చెప్పండి, ఆనందంగా చచ్చిపోతారు చచ్చిపోతారు. రే, నువ్వు గ్రేటర్ ఆనంద్ జాయిన్ అయిన 4 రోజుల్లోని ఈ రేంజ్ ప్రోగ్రెస్ ఉందంటే అమ్మో 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 అమ్మో, ఈడు ఉన్నాడు ఎందుకు? ఎదో లాగ్ ఎదవా, ఇప్పటికొచ్చి ఆ బీటెక్ పాపకి వెనకాల నుంచి స్లో మోషన్ లో సైడ్ ఎత్తాడు గానీ దాని మొహం కూడా చూసినాడు సరిగ్గా. ఇప్పటికొచ్చి చెయ్యి, నువ్వు ప్రెసిడెంట్ అయిపో ఆనంద, నువ్వు ప్రెసిడెంట్ అయిపో. నువ్వు ఎమ్మెల్యే గడి కూతురుతో సెట్ అయిపోయావు అనుకో, మేము కూడా ఎమ్మెల్యే గడి పేరు వాడుకుని సెట్ అయిపోతాం. ఏంటి సెటిల్ అయిపోయేది? దాని బాబు చెప్తానంటే 4 మాయ మాటలు చెప్పి సెంటిమెంట్ డైలాగ్ కొట్టి సానుభూతి సంపాదించి బయటపడ్డా. లేకపోతే ఈ పాటి నా ఫోటోకి దండడిపోయేదరా బాబు. రే, మమ్మల్ని ఏదో రోజు గట్టిగా ఇరికించదట్టున్నారా నువ్వు? ఇరికించడానికి నేనెవరిని, ఇరుక్కోడానికి మీరెవరు? ఏదో రోజు అన్నా, ఎవడైనా బియ్యాన్ని గిన్నెలో వేసి అన్నం వండుతాడు. అన్నయ్యందన్నా ఆటతో ఆడుకుంటున్నాడు. నీకు వీడు ఆట కనపడుతుంది, నాకు ఆ కూర్చున్న టెన్షన్ కనపడుతుంది. ఇదంతా ఏందన్నా? ఎవడికి తెలుసు రా, వాడు అర్థం కాడు వాడు చేష్టలు అర్థం కావు. చూడాలంతే చూడు. నేను ఇలాంటి యాంటిక్ పీసులు సేకరించేది జస్ట్ హాబీ కోసం కాదురా, బిజినెస్. మీకు నెల నెలా జీతాలు ఇచ్చి దేశాల మీదకు పంపించేది ఇలాంటి ఫాల్తు పీసులు తీసుకురావడానికి కాదురా. నీలా ఇంకొకటి ఇలాంటి చెత్త పీసులు తీసుకురాకుండా ఉండాలంటే తీసేను రా. మేడం రమ్మన్నారంట. నీకొక విషయం చెప్పాలా ఆనంద్? ఇదేంటి ఇలా సిగ్గుపడుతుంది? నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాకు చాలా నచ్చావు. నిన్న అమ్మా నాన్న సెంటిమెంట్ డైలాగ్ చెప్పావు కదా, అప్పుడు ఇంకా నచ్చావు. అందుకే ఈ రోజు నుండి నన్ను లవ్ చెయ్యి. దీనికి ఎలా కనెక్ట్ అయిందా? ఏంటి, ఏం మాట్లాడావు? ఏం మాట్లాడాలండి, ఎవరైనా లవ్ చేయమని ప్రపోజ్ చేస్తారు, మీరు లవ్ చేయమని ఆర్డర్ చేస్తారేంటి? అవునా, అయితే చేస్తా చూడు. ఏంటి చేసేది? ప్రపోజ్. ఐ లవ్ యు ఆనంద్. నువ్వు నన్ను లవ్ చేయవా? చేయలేనండి, కుదరదు, నన్ను వదిలేయండి. ఎందుకు కుదరదు? భారతీయ సాంప్రదాయం ప్రకారం అలా చూడగలిగేది మొగుడు మాత్రమే. నువ్వు నన్ను పెళ్లికి ముందే చూసేసావు, పెళ్లి తర్వాత చేసుకుందు గాని ముందు లవ్ చేయి. ఏంటండి చేసేది? మిమ్మల్ని అలా చూశానని తెలిసినా, మిమ్మల్ని లవ్ చేస్తానని తెలిసినా మీ నాన్న చేతిలో చచ్చిపోతాను. నాకు ఈ చచ్చే ఆప్షన్స్ ఎందుకండి? ఏదో అనుకోకుండా సరిపోయింది, లైట్ తీసుకుని నన్ను వదిలేయండి. నేను వదలను, లవ్ చేసింది వదలడానికి కాదు. అయితే నేనే జాబ్ వదిలేసి వెళ్ళిపోతాను. హలో, చూడప్ప ఆనందప్ప, నీకు మాట చెప్తాను. నేను టైగర్ లాంటిదానప్ప, దానికి నాకు ఒకటే తేడా, అది బ్యూటీ పార్లర్కి వెళ్ళదు, నేను వెళ్తాను అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. చెప్పింది విను, నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఏదేమైనా పవర్ స్టార్ డైలాగ్ ప్యారడీ చేసి చెప్తే వచ్చే కిక్కే వేరబ్బా. నీకు ఇక్కేమో గాని, ఈ విషయం మీ బాబుకు తెలిస్తే నా డొక్క పగిలిద్దే. అంకుల్ కొంచెం మీటా అయ్యరా, నేను రాత్రి అది లేదు ఇది లేదు పీకత్తం గింపెత్తానో కదా, ఇప్పుడు పీకెళ్ళి వచ్చాడే నీ అమర ప్రేమికుడు. ఆ బండది పక్కనే సచ్చిందిరా. హర్షుడాక్ బదులు నిన్ను పెట్టుండాల్సింది ఆడలో బొచ్చుడాక ఉండేవాడు. అదే కదా నీ ప్రాబ్లం. నేనునా? ఏం లేదండి, మీరు కొంచెం పక్కకు వస్తే మీతో మాట్లాడాలి. నన్ను పక్కకు రమ్మంటారా? చెప్పు తెగుద్ది. అయ్యో బాబోయ్, నేను ఆ ఉద్దేశంతో నేను పక్క పిల్లల తల్లి, నీతో సరే మాట్లాడదాం పిలిచా.
మాట్లాడతానండి. రే నువ్వు సిగ్గుపడిన చాలా ముందు వెళ్ళరా బాబు, వెళ్ళు. చూస్తే చూస్తారు, చక్కగా నవ్వుతారు. నా మనసులో మాట చెప్తే అలా ఏ విషయం చెప్పకుండా ఎవరిదో బండికి వెళ్ళిపోయారేంటండి? ఎవరితోనేంటండి? తను మా అన్నయ్య. అన్నయ్య? మరి ఇంకెవరు అనుకున్నారు? నేనేదో అనుకున్నానులేండి. ఇప్పుడు నా గురించి ఎందుకు గాని? ఇంతకీ నేనంటే ఇష్టమో లేదో చెప్పండి. ఇష్టమేనండి. చూసావా పడిపోయింది? అరే చిట్టిగా ఈ మెకానిక్ గారికి బీటెక్ పడిపోయింది రో.